చాలా మంది ప్రముఖులు ఆఫ్ కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్లి చూడడం వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు యు నెవర్ గో అండ్ యు చూస్ నాట్ టు గో యాక్చువల్లీ యా బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రి గారిని ఒకసారి వెళ్ళి కడసారి చూపు చూసుకోవాలని ఇస్ ఇట్ సంథింగ్ యు కెనాట్ అంత వచ్చిన చాలా క్లోజ్ అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ఐ యామ్ ద ఓన్లీ గై ఐ డిడ్ మెసేజ్ హిమ్ ఇంటికి వెళ్ళదు హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో యూనో తర్వాత సెవెన్ డేస్ అయ్యాక సెవెన్ ఎయిట్ డేస్ అయ్యాక వెళ్ళాను వెళ్ళి కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్ అండ్ అండ్ నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఒక ఐ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్ ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక కైండ్ ఆఫ్ ఏ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్ ఎస్కేపిజమే బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను ఎందుకు చూడను అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ది ఐ మీన్ ద వల్నరబిలిటీస్ ఆఫ్ పీపుల్ హెల్త్ డిజీజ్ ఇవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకోకుండా గుర్తు రాకుండా నా ప్రపంచం నేను బతికేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనేది సో ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ దట్ ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అటు అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది మనకేమన్నా అవుతే అని అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా యా అంటే మనకేమన్నా అయితే అంటే ఇట్స్ లైక్ దిస్ మేబీ ఐ ఫెల్ట్ ఇట్ I would think only two times I felt I was going to die for sure you know okati in college time lo nenu oka scooter nenu anagal seat lo unna okadu nadutunnadu idi oka pawn shop daggara nunchi oka lorry aagundi aa anagal nunchi munduku vacheyappudu oka bus super speed vastunnadu and it kavukkunu brake issue and confused ఆడు దాని స్టీరింగ్ తీపి ఆల్మోస్ట్ బస్సు పడిపోయినంత పని చేసింది అది నేను విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపేవారు ఆ టైంలో ఐ వాజ్ సో ష్యూర్ ఐజ్ వాంట్ టు డై అట్ దట్ టైం యూనో కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్ ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్ తర్వాత సెకండ్ టైం గోవిందా అందమా ఆ పాట తీస్తున్నప్పుడు ఒక 40-foot క్రేన్ అది నేను ఉన్నాను క్రేన్ పైన అది వ్యాలీలోకి అందల దాన్ని ఆమ్ స్వింగ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ ఉంది అది నేను ఆడు తిప్పాడు తిప్పినప్పుడు ఏమైందంటే అది ఏంటంటే 40-foot క్రేన్ దాన్ని అసెంబుల్ చేసి గ్రౌండ్ అంతా అనీవెన్గా ఉంటుంది ఆ శాండ్ కరెక్ట్గా ఉండదు సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా లెగిసింది కొంచెం లెగిసి అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా ఇలా జరుగుతున్నప్పుడు అలా లెగిసి మళ్ళీ సీట్లేదు అండ్ ఇట్ హావ్ టేకన్ జస్ట్ అబౌట్ ఒక హాఫ్ ఎ సెకండ్ డీలే ఇంకొంచెం లేచి ఉంటే అయిపోయింది అండ్ ఐ కుడ్ ఫీల్ అండ్ ఇట్ లిఫ్టెడ్ యూర్ క్లోజ్ టు డెత్ అని ఆర్ నో ఐ కుడ్ ఫీల్ అండ్ ఐ వాజ్ ప్రిపేర్ టు ఫాల్ అక్కడి నుంచి యూనో సో దిస్ యూఆర్ ప్రిపేర్ టు ఫాల్ యా ప్రిపేర్ టు ఫాల్ అంటే 100% ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది అండ్ స్ట్రేంజ్లీ బోత్ టైమ్స్ ఐ బికేమ్ కామ్ సి దో ఐ రిమెంబర్డ్ ఇట్ మెనీ టైమ్స్ ఆ ఫీలింగ్ అంటే ఇప్పుడు వెన్ యూఆర్ ఫేసింగ్ ది ఇన్ఎవిటబుల్ అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలేదు దిస్ ఇస్ హౌట్స్ హ్యాపన్ ఐ జస్ట్ బికేమ్ కమ్ యూనో సో ఇప్పుడు ఏంటంటే ఐ మీన్ దిస్ బోత్ దిస్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ అన్ 25-30 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను అసలు బికాస్ ఐ సీన్ సో మచ్ ఐ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రీడింగ్ మై స్టడీ ఆఫ్ క్రైమ్ కానీ టెర్రరిజం అండ్ ది ఫ్యూటిలిటీ కోవిడ్ సిచ్యువేషనా లేకపోతే 9/11 అటాకా లేకపోతే ఇంకోటి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ డెత్ ఈస్ సచ్ ఎ సర్టానిటీ ఇట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ స్టూపిడ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అనే ద ఫీలింగ్ నెవర్ వరీ నో నాట్ ఎట్ ఆల్ ఎందుకంటే ఐ ఫీల్ ఐ లివ్ ఎవ్రీ డే అండ్ దిస్ మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు ఎల్లుండి కోసం చూడాల్సింది లేదు బికాస్ ఆఫ్ దట్ సో అప్పుడు ఏంటి డెత్ అని ఎందుకు భయపడతారు ఇజ్ ఇట్ ద పెయిన్ ఆర్ ఇజ్ ఇట్ ది అన్నోన్ ఎలిమెంట్ ఏమవుతుంది తర్వాత
యాక్చువల్లీ నోబడీ నోస్ రియలీ వాట్ ఎగ్జాక్ట్లీ దర్ ఇస్ వై దర్ స్కేర్ ఆఫ్ డెత్. పెయిన్ అనేది వస్తుంది మామూలుగా, మీకు దెబ్బ తిన్న పెయిన్ వస్తుంది, చాలా గట్టి దెబ్బ తిరితే గట్టి పెయిన్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. యూనో అన్నోన్ ఎలిమెంట్, ఇట్ క్యాన్ బి బెటర్, యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ యాక్చువల్లీ. సో ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి, మన డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే. అది యూనో సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్, నైదర్ డు ఐ థింక్ నార్ ఐ యామ్ స్కేర్డ్. ఎందుకంటే చాలామంది యా ఇప్పుడున్న ఈ ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వేటూరు గారు పైనే ఉన్నారు, బాలు గారు పైనే ఉన్నారు, శాస్త్రి గారు నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయారని, అలాంటి థాట్స్ వస్తాయా మీకు? శాస్త్రి గారు వేర్ హ్యాస్ హీ గాన్, ఈజ్ హీ బిట్వీన్ అస్? సీ ఐ మీన్ దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ద పాయింట్, ద వెరీ ఫ్యాక్ట్ మనకి తెలియదు, నోబడీ నోస్ వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్. ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయొచ్చు, హిందువులు స్వర్గం అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఎవరు హెవెన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు. ఐ ద పాయింట్ ఈస్ ద ట్రూత్ ఈస్ దట్ నో వన్ నోస్. మీరు పోయి వచ్చి ఆడ ఏమన్నా చెప్తే అథెంటిక్గా బిలీవ్ చేయొచ్చు, కానీ హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? మధ్యలో శాస్త్రి గారికి మీకు, ఐ మీన్ ఫర్ గివ్ మీ ఇఫ్ దిస్ ఇస్ ఇది, కానీ మీకు శాస్త్రి గారికి మధ్య ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి. రిఫ్ట్ ఇదే దట్ మీరు వారు ఒక ఒక యాంగిల్లో చూడలేకపోయారు. యాంగిల్ చూడకపోవడం కాదు, ఐ మై ఆర్గ్యుమెంట్ ఈస్ యూ షుడ్ నాట్ సీ ఇట్ విత్ ఎనీ యాంగిల్. ఒక వన్ పర్టికులర్ యాంగిల్ దేనికి చూడకూడదు అనేది మీరు బి ఆబ్జెక్టివ్. ఆయన యాంగిల్లో చూడాలి, చాలా చాలా ప్లస్ ఈ యాంగిల్లోనే చూడాలి, ఈ యాంగిల్లోనే చూడాలి. అది ఆ రెండు విషయాలు మీకు సెట్ అవ్వలేదు బికాజ్ ఆఫ్ దట్. ఒక లాస్ట్ కాన్వర్సేషన్ నాతో నాకు ఎందుకు జరిగింది, రఫ్లీ 2 years అయి ఉంటుంది, నాట్ ఐమ్ నాట్ వెరీ షూర్ టైం పీరియడ్. ఇప్పుడు రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది ఒక బిల్డింగ్లో, అదే బిల్డింగ్ అయిన ఉంటుంది. నేను ఆ మెట్ల ఎక్కి రవితేజ దగ్గరికి వెళ్తూ ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిసి అనమాట, కలిసి ఇలాగ నాన్నగారు రాకుండా వెళ్ళారు కలవటానికి. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది, ఐ థింక్ ఇట్స్ జిఎస్టీ, ఐమ్ నాట్ షూర్, ఏదో సమ్ కాంట్రవర్సియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి, ఏంటి ఇలాగ అది ఇది అని అని మాట్లాడుతూ ఉంటే శాస్త్రి గారు, నా 21 years నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మా ప్రిన్సిపల్. మా ఫాదర్ దాన్ని అది చదివిన తర్వాత నాతో, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని నేను అనుకోవట్లేదు, కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మనకు ఆస్తులు లేవు, మనం చదువుకుని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా, దీన్ని మొలాన నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను, నేను ఎవరికి నిధులు చెప్పను అని చెప్పారు. సో నాకు 21 years అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే, మీరు ఇంకొక 35 years అయ్యాక నాకు మా నాన్న చెప్పారు ఇలా, మా నాన్నకు అప్పుడే తెలిసింది నా గురించి. సో మీరు అర్థం చేసుకోవాల్సి అంటే, నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తాను, నేను పిచ్చిగా చేయను, వడగా తాగి చేయను, ఎవ్రీథింగ్ ఇస్ అ థాట్ ఉంటుంది. నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది, దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది, మీన్స్ ఉంది, యూనో. సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వద్దని చెప్పారు అని సరే చెప్పాను. ఎందుకంటే నేను, నాకు ఆ పేషెన్స్ పోయింది. ఇది కూడా చెప్తే సార్, నవ్వుతా నవ్వుతా చెప్పాను, ఏదైనా సీరియస్గా కాదు, ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దండి, మనం కలిస్తే ఏదో పాట గీయటం అది మాట్లాడదాం అని చెప్పారు. ఇది నా లాస్ట్ కాన్వర్సేషన్ ఆయనతో. సో దిస్ వాజ్ అబౌట్ కొన్ని సంవత్సరాల క్రితం, ఎట్లీస్ట్ 3 years, ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ యా యా ఆ టైంలో యాక్చువల్లీ యా కొంచెం మీరు చేసే అంటే ఎపిసోడ్స్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ పరిష్కరించలేదు చాలామందికి. కరెక్ట్. బట్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఈస్, వీళ్ళందరినీ నేను వదులుకోవాల్సి వస్తుంది, కోల్పోవాల్సి వస్తుంది అనే భయం కానీ ఆ జంక్ కానీ మీలో కనిపించి మీరు ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదు, ఆల్వేస్ స్టక్ టు యువర్. సో ఇంకోటంటే, ఒక ఇప్పుడు మీరు కంటిన్యూస్గా లైఫ్లో ఉన్నప్పుడు యువర్ మైండ్ స్పేస్ అండ్ యువర్ టైం ఆర్ వెరీ లిమిటెడ్. ఆ లిమిటేషన్లో మీకున్న ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిల్ అవుతాయి, కానీ యూ వోంట్ గో బ్యాక్ ఇన్ టు ద వాట్ హ్యాపెండ్ లాంగ్ టైమ్ బ్యాక్. రైట్. సో నా ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ అలా వేరే ఉంటాయి కదా, కానీ మీకు 3-4 మైండ్లు ఉంటాయి కదా పారలల్ ప్రాసెసింగ్. కరెక్ట్. 3-4 మైండ్స్ కూడా నాకు ఇప్పుడు నాకు సరిపోదు. ఇప్పుడు అదే. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అదన్నమాట సంగతి. చాలాసార్లు ఒకటి అంటే, ఇట్ సౌండ్స్ రూడ్ వే, బట్ ద పాయింట్ ఈజ్, ఒక్కొక్కసారి మనం
ఎవరో డెత్ గురించి అంటే ఆయన ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మైండ్లోంచి పోయారు కాబట్టి మనం వాళ్ళు అనుకుంటాం అది యూనో బికాజ్ యోసి ఇప్పుడు నేను ఎవరో నన్ను ఇరవై నుంచి కలదు అనుకున్నాను అతనికి నేను ఉన్నా లేకపోయినా ఏం ఫరక పడుతుంది బికాజ్ అవుట్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అండ్ అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఈక్వలెంట్ టు డెత్ ఆ పర్సన్ పర్స్పెక్టివ్. సో అర్థమవుతుంది. బట్ ఇక్కడ విశేషం ఏంటంటే శాస్త్రి గారు భౌతికంగా వెళ్ళిపోయినా మీ ఆలోచనలో మాత్రం ఉండిపోయారు బికాజ్ ఆఫ్ యా ఆయన సాంగ్స్ ఆయన పాటల వల్ల. సో దట్ ఈస్ ఆర్ట్. యా ఆర్ట్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ రిమైన్స్ ఇన్ లైఫ్. ఆయన మీకు రాసిన పాటలేనా వేరే ఇతర సినిమాల్లో రాసిన పాటలు మీకు? ఇప్పుడు బలపంపటి భామబళ్ళు ఆఫ్ కోర్స్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఆయన వేరే వాళ్ళు రాసినాయి.